అసలు మీరు చెప్పే దాంట్లో అసలు లాజికే లేదు, ఎందుకంటే సునీతకు మోటివే లేదు. సునీత వివేకానంద రెడ్డికి మా చిన్నానికి ఒకటే కూతురు. అన్ని ఆస్తులు వివేకానంద రెడ్డి గారి పేరు మీద, మా చిన్నాయన పేరు మీద, చిన్నమ్మ పేరు మీద ఎప్పుడూ లేవు. అసలు ఆస్తులన్నీ క్రియేట్ చేసిందే చిన్నాయన సునీత పేరు మీద. అన్ని ఆస్తులు ఎప్పటి నుంచో సునీత పేరు మీదనే ఉన్నాయి. అలాంటప్పుడు సునీత ఆస్తుల కోసమో లేకపోతే ఆస్తి ఇంకెవరికో రాసేస్తాడు వివేకానంద రెడ్డి అన్న లాజిక్ లో అసలు అర్థమే లేదు. ఒకవేళ లేదు, సునీత హస్బెండ్ ఆస్తి కోసం చేశాడు అనుకుంటే చంపాల్సింది వివేకానంద రెడ్డి గారిని కాదు, సునీతను చంపాలి. అసలు ఈ ఆస్తులు ఎప్పటి నుంచో చిన్నాన సునీత పేరు మీదనే రాశారు, సునీత పేరు మీదనే క్రియేట్ చేశాడు అనాలి. కనుక అసలు మీరు చెప్పే దాంట్లో లాజిక్కే లేదు. చిన్నాన పేరు మీద ఎప్పుడూ ఆస్తులు లేవు. చిన్నాన పేరు మీద ఉన్నది ఏదో ఒకటో అరమో ఆస్తులు తప్పితే లేవు. అది కూడా ఆ ఉన్న అరా కొరా కూడా సునీత పిల్లలకు చెందేలా విల్లు కూడా రాశాడు చిన్నాన, దాన్ని సంతకం కూడా పెట్టాడు. ఒక రిజిస్టర్ సంతకం పెట్టాడో లేదో కానీ విల్లు అయితే తయారు చేపించారు అన్నది అయితే మా అందరికీ తెలిసిన విషయం. ఇది చాలా అన్యాయం అండి, ఇది చాలా చాలా అన్యాయం. అసలు వివేకానంద రెడ్డి ప్రజల మనిషి చిన్నాన, వివేకానంద రెడ్డి ఒక ప్రజానాయకుడు. ఒక ప్రజానాయకుడుగా వివేకానంద రెడ్డి గురించి మాకంటే కూడా పులివెందల మనుషులు, వైఎస్ఆర్ జిల్లా మనుషులే ఇంకా ఎక్కువ ఎరుగుదురు. ఎవరైనా ఏదైనా సమస్య తీసుకొస్తే చిన్నాన దాన్ని ఎప్పుడూ తృణీకరించలేదు. అసలు వాళ్ళతో పాటి వాళ్ళను కూడా తీసుకెళ్ళి అటు పెద్ద కలెక్టర్ ఆఫీస్కైనా సరే, చిన్న పంచాయతీ ఆఫీస్కైనా సరే వాళ్ళను తీసుకెళ్ళి మరీ సమస్యను పరిష్కరించేవారు. అసలు చిన్నాయన ఎలాంటి వాడంటే సెకండ్ క్లాస్ అయినా థర్డ్ క్లాస్ అయినా ట్రైన్లలో ప్రయాణం చేసి మరి వాళ్ళ కోసం అవైలబుల్గా ఉన్నాడు, ప్రజల కోసమే పనిచేసిన ప్రజానాయకుడు వివేకానంద రెడ్డి. అలాంటి నాయకుడి మీద ఈరోజు కొన్ని మీడియా హౌసులు ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత లేదు. మీడియా హౌసులకు విలువలు ఉండాలి. విలువలు లేని రోజున విశ్వసనీయతను కోల్పోతారు మీడియా హౌసులు. దయచేసి వివేకానంద రెడ్డి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. దయచేసి ఒక ప్రజానాయకుడిగా మాత్రమే వివేకానంద రెడ్డిని చూడాలి. ఈరోజు వివేకానంద రెడ్డి లేడు. అసలు లేని వ్యక్తి మీద, తనకు తాను సంజాయిషి ఇచ్చుకోలేని వ్యక్తి మీద ఇలాంటి ఇంత ఘోరంగా ఆయన పర్సనల్ లైఫ్ను తీసుకొని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అన్నది మీడియా హౌసులు నిజంగానే ఖండించదగ్గ విషయం. థ్యాంక్ యూ.